మధ్యప్రదేశ్లో రైడ్ చేశారు, బోల్డంతమంది బీజేపీ సింపతైజర్సే, అది ఓపెనే. ఇప్పుడు అందులో మొహమాటం ఏం లేదు. కాకపోతే ఈ రైడ్ చేసేవాడు కొంత కాపాడతాడేమో, ఏది బీజేపీ నాయకులని వాళ్ళ జోలికి ఎందుకులని ఆగుతారేమో, మేబీ దాంట్లో ఆ సందిగ్ధత ఉంది. అంటే మనకెందుకులే అని గవర్నమెంట్కి చెప్పి చేయరుగా రైడ్లు, వీళ్ళే చేస్తారు. ఎట్లా ఉంటుందంటే పోలీస్ డిపార్ట్మెంట్, ఈ గవర్నమెంట్ అధికారిక డిపార్ట్మెంట్ పాపం కోర్టులో ఏ చెప్తూ ఉంటుంటాయి, మీరంతా ఇదే ఉండాలా స్వచ్ఛందంగా అనేటువంటి. కానీ వీళ్ళకేంటి, వాళ్ళతోనే లింకప్. అందుకని ఏం చేస్తారు ఇప్పుడు పోలీస్ డిపార్ట్మెంట్ మీరు చూడండి, అబ్జర్వ్ చేయండి, మనం ఫీల్డ్లో ఎన్నో ఏళ్ళు అధికారంలో ఉన్న పార్టీ వాడికి సంబంధించినటువంటి తోడి దగ్గరది తెలిసిన ముఖ్యమంత్రి ఏం చెప్పడు, ఎమ్మెల్యే ఏం చెప్పడు, వాడి గురించి వాడి విషయంలో చూసి చూడనట్టు పోతాడు. ఎప్పుడో మేజర్ డ్రాబ్యాక్ వచ్చినప్పుడు మాత్రమే ఇన్వాల్వ్ అవుతాడు. ఏ మర్డర్ కేసులోనో, ఇప్పుడు అనంతబాబు లాంటిది అట్లాంటిదే ఇన్వాల్వ్ అవుతాడు. అనంతబాబు మర్డర్ ఒకేసారి చేశాడు, అంతకుముందు 10 పనులు చేస్తేనే కదా ధైర్యం వచ్చేది. ఆ 10 చేసేటప్పుడు పట్టించుకోరు అధికార పార్టీలో ఉన్నప్పుడు. ప్రతిపక్షంలో ఉంటే కనుక తొందరగా పట్టేసుకుంటాడు, ఎందుకని ఎవడు మనల్ని ప్రెషర్ చేయడలేనే ధైర్యం సహజంగా. అధికార యంత్రాంగాలన్నీ అలాగే ఆలోచిస్తాయి. ఇప్పుడు వీళ్ళందరూ లిస్టులు పెట్టుకుంటారు, రేపు పొద్దున బీజేపీ గవర్నమెంట్ వచ్చి దిగింది అనుకోండి, బీజేపీ సింపతైజర్స్ వెంట పడతారు వీళ్ళు. అది అధికారులు చేసే వ్యవహారం అది దాంట్లో సహజంగా. దాన్ని ఏమంటామంటే మనం మోడీ జేబించాడు, ఇది జేబించాడు అంటే ఏమీ లేకుండా ఎందుకు పెడతారు అసలు. అంటే రాజకీయాల్లో సాధారణంగా రాజకీయ నాయకుల మీద ఇటువంటి దాడులు జరిగినప్పుడు ఎన్నికల ముందు ఒక ఏడాది ముందు ఇటువంటి దాడులు చేస్తారు, ఒక షాక్ ఇస్తారు, కొన్ని రోజులు సైలెంట్ అయిపోతారు, కట్ చేస్తే ఎన్నికల దగ్గరలో ఈ దాడులు చేసే నాయకులు ఎవరైతే ఉంటారో వీళ్ళందరూ ఆ పార్టీలోకి చంపైపోతారు. మళ్ళీ ఏం జరుగుతుందో కూడా ఎవరికి తెలియదు. ఎప్పుడో ఆ కేసు సైలెంట్గా కొట్టేసినా మాఫీ అయిపోయినా మీడియాకి కూడా తెలియదు, అది అయిపోద్ది. ఇప్పుడు అటువంటి సీన్ ఏమైనా చూడబోతున్నామా? బేసిక్గా అది నిజమైతే కనుక సుజనా చౌదరి మీద కేసు కొట్టేయాలి. మీడియా హైప్ అనేది తగ్గుతుంది, అది ఒకటే తేడా. ఇప్పుడు ముద్రగడ పద్మనాభం ఇంటి మీదకి పోలీసులు వెళ్ళారు, అదంతా ఇప్పటికి కూడా మాట్లాడుతుంటారు కదా. కేసులు ఎత్తేసారా? మొన్న కూడా విజయవాడ రైల్వే కోర్టు కట్టిండాడు ఆయన. కాకపోతే చాలా మంది మీద కేసులు అయితే కొట్టేశారు కదా, అది దాంతో సంబంధం లేకుండా పెట్టబడిన వాళ్ళకి. ఆయన మీద కేసు నడుస్తాం, రైల్వే కోర్టులో అటెండ్ అయ్యాడు, కానీ హైప్ వచ్చిందా, కవరేజ్ వచ్చిందా? రాలేదుగా. సుజనా చౌదరి మొన్న కూడా కోర్టుకు వెళ్ళాడు, చెన్నై కోర్టులో అటెండ్ అవుతూనే ఉన్నాడు, కానీ కవరేజ్ ఇవ్వట్లా. అంతకుముందు తెలుగుదేశం కవరేజ్ ఇచ్చింది, లేకపోతే సైలెంట్గా వెళ్ళిపోయి